వంశీ, నారాయణవనంలో అక్కడ మీకు చర్చిలు కనపడ్డాయి, ఈ గోడల మీద ఈ కనపడ్డాయి అన్నావు కదా, మరి ఎక్కడైనా నమో వెంకటేశాయ అని కనపడ్డాయా? నారాయణవనంలో నమో వెంకటేశాయ, గోవింద ఏమన్నా బోర్డులు కనపడ్డాయా? శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద కనపడ్డాయా? శ్రీనివాసుని సేవించండి, తరించండి ఏమన్నా కనపడ్డాయా? అన్నమయ్య కీర్తన ఏమన్నా కనబడిందా? కనపడలా. అది టీటీడీ సంస్థ కాబట్టి ఇంకా కొంచెం పెద్దగానే ఉండాలి. ఎక్కడ ఒక్క శ్లోగన్ కనబడిందా? రైట్ రైట్. ఎందుకు కనపడలేదు తెలుసా? ఇదా ఎందుకు కనపడలేదు తెలుసా? ఎందుకంటే టీటీడీ వాళ్ళకి ధర్మాన్ని రక్షించాలనే కాన్సెప్ట్ ఏం లేదు, హౌ టు మెంగడం ఆ కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు టీటీడీ లాక్డౌన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత దర్శనాలు మొదలుపెట్టి దేనికి మొదలుపెట్టింది? భక్తుల కోసం ఏం కాదు. అదే మీరు 300 కట్టే వచ్చారు ఫ్రీ దర్శనం. ఫ్రీ దర్శనం? అబ్బో ఎప్పుడు మొదలెట్టారు అంటే మేము వచ్చి రాగానే మాకు మేము ఆన్లైన్ లో బుక్ చేసుకోలేదు, సడన్ ప్లాన్ ఉండే అందుకే మీకు అప్పుడే. గ్రేట్ గ్రేట్. సడన్ ఫోన్ కాదు. అక్కడ ఏం డబ్బులు కట్టారా? లేదు. దర్శనం అయిందా లేదా? దర్శనం, ఫ్రీ దర్శనం. గ్రేట్ గ్రేట్. మరి రూమ్ ఎంత? 100 రూపాయలు. పర్లేదు. ఎప్పటి నుంచి ఫ్రీ దర్శనం వచ్చింది? మేము ఒక రోజు ముందే మార్నింగ్ లేచి ఆ లైన్ లో నించున్నాం, ఫ్రీ దర్శనం టోకెన్ తీసుకొని. ఈ రోజు మార్నింగ్ ఉండే, నెక్స్ట్ డే ఈ రోజు మార్నింగ్ ఉండే దర్శనం. ఈ రోజు మార్నింగ్ దర్శనం తీసుకొని. అమ్మయ్య అయితే ఎవరికైనా చెప్దాం ఫ్రీ దర్శనం. అయితే విషయం ఏంటంటే మొన్న నిన్న మొన్నటి దాకా ఇది 300 రూపాయలు వాళ్ళకి మాత్రమే దర్శనం ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఇద్దరు పూజలు కరోనా నుంచి చచ్చిపోయారు కొండ మీద. ఇద్దరు పూజలు చచ్చిపోయారు. ఈ దర్శనాలు ఆపమంటే ఆపకుండా ఉన్నారు, ఎందుకంటే హుండీ కోసము మరో దానికోసం. విషయం ఏంటంటే టీటీడీ 70 ఏళ్ళ నుంచి ఉంది. ఎంత ధర్మ ప్రచారం చేసింది? ఏదో తూతూ మంత్రం, పుష్కరాల్లో రూపాయి భగవద్గీత ఇవ్వడం అంతే. టీటీడీ దేవాలయాలకి దిక్కు లేదు. కానీ టీటీడీని ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ పనికిమాలిన గవర్నమెంట్ ఉన్నా, టీటీడీ నుంచి డబ్బులు ఎత్తుపోతుంటాయి, భూములు ఎత్తుపోతుంటాయి. మొన్న మొన్న కూడా అలాగే ప్రయత్నం చేశారు. మనం ఏదో కాస్త గట్టిగా మాట్లాడాం, అందరం ఏదో ఆపేది. సో కాబట్టి టీటీడీ వాళ్ళు ధర్మ ప్రచారం మీద దృష్టి పెట్టకపోతే ఈ టీటీడీ అనేది కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఎందుకంటే 70 ఏళ్ళ క్రితం వచ్చింది. తిరుమల 70 ఏళ్ళ నుంచి లేదు, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి టీటీడీ వాళ్ళు ధర్మ ప్రచారం మీద దృష్టి పెట్టాలి. కానీ మీరు అది ఆశించకూడదు. ఎందుకు ఆశించకూడదు? మీ వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు, సాతాన్ అనే నీచ్ కమీన్ కుత్తే వాళ్ళకి వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. అర్థమైందా? మసీద్లో సెక్యులరిజం ఉండదురా పెచ్చవెదవ, చర్చిలో సెక్యులరిజం ఉండదురా పెచ్చవెదవ, గుళ్ళల్లో మాత్రమే ఉండదురా పెచ్చవెదవ. అర్థమవుతుందా? కాబట్టి హుండీలో డబ్బులు వేయకండి, ఇది ఒక్కటే పరిష్కారం. ఓకే గోవిందా, థ్యాంక్ యూ.